telling about machine learning pandas. ఫస్ట్ అసలు పాండాస్ అంటే ఎవరికైనా తెలుసా? పాండాస్ అంటే ఏంటి? పైథాన్ లైబ్రరీ, రైట్? పాండాస్ ఇదే వన్ ఆఫ్ ద పైథాన్ లైబ్రరీ. మనం ఈ పాండాస్ని పైథాన్లో ఎక్కడ చేస్తాం, ఎక్కడ చేస్తామంటే మనకి ఏదైనా డేటా అన్వాంటెడ్గా కానీ డూప్లికేటెడ్గా కానీ మనకి ఒక టేబులర్ ఫామ్లో ఒక డేటాని స్టోర్ చేసుకుంటే అందులో కాలమ్స్ రోస్ అనేవి మనకి రిమూవ్ చేసుకోవాలన్నప్పుడు మనం పాండాస్ని యూజ్ చేస్తారు. పాండాస్ అని డెఫినేషన్ ఏంటంటే మ్యానిపులేషన్, డేటా మ్యానిపులేషన్, డేటా మ్యానిపులేషన్కి యూజ్ చేస్తారు. ఈ డేటా మ్యానిపులేషన్లో ఫస్ట్ మనం డేటాని ఎలా స్టోర్ చేసుకుంటారంటే పాండాస్కి టూ డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ సిరీస్, సెకండ్ వన్ డేటా ఫ్రేమ్. ఈ యొక్క కీవర్డ్స్ అందులో సిరీస్ అనేది ఎస్ అనేది క్యాపిటల్ ఉండాలి, డేటా ఫ్రేమ్స్ డి అనేది క్యాపిటల్ ఉండాలి. ఈ సిరీస్ అంటే ఏంటంటే మనం ఏదైనా డేటాని 1D అరేలో, లైక్ ఎగ్జాంపుల్ ఇంట్లో కానీ ఫ్లోట్లో కానీ జస్ట్ ఒక 1 రోలో స్టోర్ చేసుకోవడానికి మనం సిరీస్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ డేటా ఫ్రేమ్. డేటా ఫ్రేమ్ అంటే ఒక టేబులర్ ఫామ్స్లో నీకు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్ యొక్క డేటా కావాలి, నేమ్ ఉంటుంది, వాళ్ళ యొక్క రూల్ నెంబర్ ఉంటుంది, వాళ్ళు ఏజ్ లక్షణం ఉంటుంది, హాస్టలరా డే స్కాలరా, అంటే ఒక టేబులర్ ఫామ్స్ కావాలి. అంటే రోస్ కాలమ్స్ అనేవి మోర్ దెన్ 102 అని ఉంటాయి. సో మనం డేటా ఫ్రేమ్స్ యూజ్ చేస్తారు. మనం పాండాస్ని ఎలా ఇంపోర్ట్ చేస్తారంటే ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడి. మనం ఎప్పుడు నంబైన్స్ని ఎన్పి అంటారు, నార్మల్ పాండాస్ని మనం ఎప్పుడు పాండాస్ అని చెప్పేసి నార్మల్గా కీవర్డ్ యూజ్ చేయలేం కదా, అందుకని పాండాస్ని మనం పీడిగా ఇంపోర్ట్ చేసుకుంటారు. ఒక సింటాక్స్, మనం డిఎఫ్లో స్టోర్ చేసుకోవాలంటే వాల్యూ ఏదైనా సరే ఫస్ట్ పీడి డాట్ సిరీస్. ఇక్కడ వాల్యూ మనకి ఏం కావాలంటే వాల్యూ స్టోర్ చేసుకుంటారు. అదే డేటా ఫ్రేమ్స్లో కావాలనుకుంటే డిఎఫ్ పీడి డాట్ డేటా ఫ్రేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోడ్ రాసి చూపిస్తా టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో. అంటే మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్స్ అయితే ఏమైతే కావాలో స్టోర్ చేసుకుంటారు. నెక్స్ట్ నీకు వచ్చేసరికి రూల్ నెంబర్ కావాలనుకుంటే రూల్ నెంబర్ ఇక్కడ స్టోర్ చేసుకున్నారు రూల్ నెంబర్స్ని. నెక్స్ట్ ఇక్కడ ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్లో మనము Thank you.
మనకి కోడ్ రన్ అవుతుంది ఇంకా.